హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోస్ మీ దాకా వస్తాయి. ఈరోజు వీడియోలో మనం ఫిబ్రవరి నెల అంటే వచ్చే నెలలో ఏమైనా ముఖ్యమైన రోజులు ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. ఇది తెలుగు క్యాలెండర్ ద్వారా తీసుకున్న డీటెయిల్స్ అండి. సో చూసేద్దాం. ఫిబ్రవరిలో పుష్యమాసం అనేది ఫిబ్రవరి 11వ తేదీన ముగిసిపోతుంది. నెక్స్ట్ వచ్చే మాఘమాసం ఫిబ్రవరి 12వ తేదీన మొదలవుతుంది. సో ఫిబ్రవరిలోనే ఒక నెల ముగుస్తుంది, ఒక మాసం స్టార్ట్ అవుతుంది. అమావాస్య ఫిబ్రవరి 11వ తేదీన వస్తుంది. పౌర్ణిమ ఫిబ్రవరి 27వ తేదీన వస్తుంది. ఫిబ్రవరి 1వ తారీఖు సోమవారం అవుతుంది. ఆ రోజు సంకటహర చతుర్థి. ఫిబ్రవరి 2వ తారీఖు మంగళవారం. ఆ రోజు త్యాగరాజ స్వామి యొక్క ఆరాధన జరుపుతారు. ఫిబ్రవరి 4వ తారీఖు గురువారం వస్తుంది. భాను సప్తమి, స్వామి వివేకానంద జయంతి, కాళాష్టమి. ఫిబ్రవరి 6వ తారీఖు శనివారం, ధనిష్ట కార్తె. ఫిబ్రవరి 7 ఆదివారం, శటిల ఏకాదశి. ఫిబ్రవరి 8 సోమవారం, వైష్ణవ శటిల ఏకాదశి, సర్వ ఏకాదశి. ఫిబ్రవరి 9 మంగళవారం, ప్రదోష వ్రతం, ద్వాదశి. ఫిబ్రవరి 10 బుధవారం రోజు మాస శివరాత్రి. ఫిబ్రవరి 11 గురువారం, అమావాస్య, చోలంగి అమావాస్య, గురువార అమావాస్య, పద్మక యోగం. ఫిబ్రవరి 12 శుక్రవారం, మాఘమాసం ఆరంభం. ఫిబ్రవరి 13 శనివారం, చంద్రదర్శనం, కన్యకా పరమేశ్వరీ దేవి ఆత్మార్పణ. ఫిబ్రవరి 14 ఆదివారం, మార్కండేయ జయంతి. ఫిబ్రవరి 15 సోమవారం, గణేష జయంతి, చతుర్థి వ్రతం. ఫిబ్రవరి 16 మంగళవారం, వసంత పంచమి, సరస్వతీ పూజ, శ్రీకృష్ణదేవరాయల జయంతి. ఫిబ్రవరి 17 బుధవారం, స్కంద షష్ఠి. ఫిబ్రవరి 18 గురువారం, యోగివేమన జయంతి, భవనా మహర్షి యొక్క కళ్యాణం. ఫిబ్రవరి 19 శుక్రవారం, రథసప్తమి, నర్మదా జయంతి, భీష్మ అష్టమి, శ్రీరామకృష్ణ పరమహంస జయంతి. ఫిబ్రవరి 20 భీష్మాష్టమి, మాసిక దుర్గాష్టమి, రోహిణీ వ్రతం, అంతర్వేది తీర్థం. ఫిబ్రవరి 21 ఆదివారం, మహానంద నవమి. ఫిబ్రవరి 22 సోమవారం, శ్రీ దయానంద సరస్వతి జయంతి. ఫిబ్రవరి 24 బుధవారం, ప్రదోషవ్రతం, వరాహ ద్వాదశి, తిల ద్వాదశి, సూపపదం, భీష్మ ద్వాదశి. ఫిబ్రవరి 25 గురువారం, మెహర్ బాబా జయంతి. ఫిబ్రవరి 27 శుక్రవారం, వ్యాస పూర్ణిమ, మాఘ పూర్ణిమ. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ముగిద్దాము. మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.